మీ సమయంలో మెషిన్స్ పెట్టకూడదు, మెషిన్స్ పెట్టేలా చేస్తున్నారని చెప్పి చేసినా కూడా ఒక్క సమాధానం లేదు. ఆ విధంగా ప్రవర్తించారు. తర్వాత అహంకారంతో బీసీలు ఎస్సీలు తిట్టారు. ఎస్సీలను తిట్టి ఎంత మాట అన్నారంటే, ఇప్పటికైనా సరే వారు క్షమాపణ చెప్పకపోతే మాలాంటి దళితుల్లో గుండెల్లో శాశ్వతంగా ఉండిపోద్ది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా సరే ఏ దళితుడు కూడా దళితుడిగా పుట్టకూడదని వారు చెప్పారు కనుక ఒక్కసారి క్షమాపణ చెప్పకపోతే, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే ఆ సమాజం ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించదు. మీకు చరిత్ర తెలియదనుకుంటా ఎందుకు ఈరోజు ఆ పేదరికంలో ఉన్నారని చెప్పి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం రాకముందు వారికి 4 ఆంక్షలు ఉన్నాయి. ఏ దళితుడు కూడా చదువుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు, వారి పేరు మీద భూమి పెట్టడానికి అవకాశం లేదు, వ్యాపారం చేయకూడదు. ఈ 4 ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళితుడు కానీ బీసీ కానీ ఈరోజు మంచి పదవిలో ఉంటారో మీరు ఆలోచించొద్దా. చరిత్ర తెలియని వారిని ఏమంటారు? చాలా దురదృష్టకరం. తర్వాత ఒక వ్యక్తిగతం ఒక ముఖ్యమైన విషయం చెప్తా. నేను ఎంపీగా ఉన్నప్పుడు నంద్యాలలో మేము ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నన్ను ఒకసారి నన్ను పూర్తి చేసిన తర్వాత, సమయం చాలా తక్కువ ఉందండి, ఏది కూడా ఒక్కటి నిజం కాదని మాట్లాడను. వస్తారు, ఒక్క నిమిషం క్షమించండి, చాలాసార్లు చెప్పాను, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఏ విధంగా నాకు ప్రలోభాలు పెట్టారు చూడండి, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటూ వస్తున్నారు. అవమానంతో సిగ్గుతో పాటు తలంచుకుంటారు. ఏ విధంగా నాకు ఒక వ్యక్తిగా ఒక్కటేటి ఒక్క నిమిషం, ఏ ఒక్కటి కూడా నిజం కాకుండా నేను చెప్పలేదు. నిజం కానీ ఏ ఒక్క మాట కూడా నేను చెప్పలేదు. దయచేసి ఓపిక వినాలి. ఎందుకంటే మన భావితరాలకు మంచి ప్రజాస్వామ్యం ఇవ్వాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగతంగా ప్రలోభాల కోసం చేయకూడదు. కన్క్లూడ్ చేయండి. ఒకసారి నంద్యాలలో మేము ఓడిపోయిన తర్వాత చౌదరి గారు, ఇప్పుడు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇక్కడ మేము టైం అన్నటువంటిది మనం ఇది 11 o'clock అనుకున్నాం డిప్యూటీ స్పీకర్ గారు ఎన్నిక అన్నటువంటిది. ఇది మనం 11:30 ఇది చేస్తున్నాం. మీరు మాట్లాడిన తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు ఎన్నికకి మేము వెళ్తున్నాం. రైట్, ఒక్క నిమిషం, ఆయన లెట్ హిమ్ కంప్లీట్, 1 మినిట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని పూరి చేయడానికి నాకు ప్రభావం పెట్టిందని చెప్పాలనుకున్నాను. నంద్యాలలో మేము ఓడిపోయిన తర్వాత ఒక రాజ్యసభ ఎంపీ, పేరు చెప్పొచ్చు చెప్పకూడదు కానీ చాలా క్లూలు ఇస్తాను, కడప కడప చెప్పేశారు. ఎవరు చెప్పండి, ఏ విధంగా చేశారంటే దగ్గర అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కొడుకును ప్రక్కన పెట్టుకుని 4 మంత్రులతో మీకు 50 కోట్లు ఇస్తాం, మరో 50 కోట్లతో మీరు పనులు చేసుకోవచ్చు, 100 కోట్లు ఆస్తి చూపించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటా వచ్చారంటే అలాంటి వాళ్ళు ప్రజాసేవలో ఉండడానికి అర్హులా? ప్రక్కనున్నారు, 4 మంత్రులు ఉన్నారు. చూడండి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని ప్రలోభాలకు లొంగని వ్యక్తిని కనుక నేను ఒకే ఒక మాట అన్నాను, అధ్యక్ష నీ తల్లి నీకెంత ముఖ్యమో అంటే పార్టీ తల్లితో సమానం. ఒకే ఒక్క మాట అన్నాను, నీ పార్టీ కొరకు నువ్వంతా ప్రాధేయపడుతున్నావే, నా పార్టీ ఒక్కొక్క ఆ కుటుంబం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వారి తల్లి సోదరి వెళ్ళి మా కొరకు అంతంత కష్టపడి వీధి వెళ్ళి ఓట్లు వేయించుకున్న వారిని నేను గౌరవించాలి కదా, పార్టీలు మారనని చెప్పాను, ధైర్యంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా 23 ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ విధంగా వెళ్ళారు ఒక్కసారి కనుక వారికి మనసాక్షి అని ఉంటే ఆ 23 ముగ్గురులో ఏ ఒక్కరు కూడా పార్టీ మారుండేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ రోజు ఒక్కొక్కరు ప్రాధేయపడి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి సీట్లు తెచ్చుకున్న తర్వాత వారు కష్టపడి మనల్ని గెలిపిస్తే ఆ విధంగా పార్టీలు మారడానికి ఆ 23 ముగ్గురు ఎమ్మెల్యేలకు మనసు ఎలా వచ్చింది, కొనుక్కోవడానికి వీళ్ళకి ఎలా మనసు వచ్చింది? కంక్లూడ్ చేయండి. అలాగే మీరు ప్రజాస్వామ్యం అంటే ఏదో ఒక బొమ్మలాట అనుకున్నారు, ప్రజలు బొమ్మలు అనుకున్నారు తప్ప ఆ ప్రజాస్వామ్యానికి విలువ తెలియని వాళ్ళు. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలాగా ఉండాలా? ఒక ఆదర్శవంతంగా వారు రాజకీయం చూపిస్తే చాలా బాగుంటుంది. భావితరాలకు మనం మంచి ఆలోచన పెట్టాలి తప్ప ఈ విధంగా కేవలం డబ్బులతో ఓట్లు కొనాలనే ఉద్దేశంతో
నాలుగు సంవత్సరాలు 5 నెలల వారికి గుర్తు రాలేదా? ఒక పేదవాడు ఆకలి అన్నా క్యాంటీన్ అంటూ ఇప్పుడు మొదలు పెట్టారు. ఒక మైనారిటీస్కి ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి 4 సంవత్సరాలు 5 6 నెలల గుర్తు రాలేదు వారికి? బీసీలను ఆ విధంగా అంతు చూస్తా తాట ఒలుస్తానన్న మాటలు వారు ఉపయోగించారంటే ప్రజల సేవడం ఉండడానికి అర్హులు అని చెప్పి అడుగుతున్నాను. ఈ విధంగా కనుక వారు ఆ విధంగా చేసుకుంటూ వస్తే ఎక్కడికి వెళ్తామని చెప్పి ఒక్కసారి తెలియజేస్తూ వారిలో మార్పు రావాలా? ఆ రోజు కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిన వ్యక్తి క్షమాపణ చెప్పాలా? అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకి ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినందుకు ఏదో ఒక రోజు వారు క్షమాపణ చెప్పకపోతే వారు శాశ్వతంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి గారికి నాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.